हाई फ्रेंड्स वेलकम बैक टू माय स्मार्ट थॉट्स एंड व्लॉग्स अंडी टुडे वीडियो वच्चेसी निन्नटी व्लॉग अंडी सो निन्नैते मॉर्निंग नुंची कूडा वेदर अंता कूल गा उंदंडी सो आफ्टरनून अयिते इक वर्षन स्टार्ट अयिंदंडी हेवी रेन कादु गानी इक कोद्दि सेप अयिते बागाने कुर्सी आ तर्वात सनसन चिनुकुलु पडुतू उन्नायनमाट नैट वर्क कूडा इक नेनु निन्न लंच लोकैते इक चिक्कुडुगाय टमाटा क्री चेसानंडी చిక్కుడుగాయ టమాటా కర్రీ అయితే చాలా బాగుంటుందండి సో ఈ సీజన్లో అయితే మీరు చిక్కుడుగాయ కర్రీ తిన్నారో లేదో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఆయిల్ పోసుకొని పోపు వేసుకొని అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిక్కుడుగాయల్ని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి ఇది మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా గ్రేవీ కోసం అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ పోసుకుంటేనే ఈ చిక్కుడుగాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం సూప్ కోసం అనేసి ఇలా నేనైతే కొంచెం వాటర్ని కొంచెం కర్రీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చిక్కుడుగాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది లంచ్ బాక్స్లో పంపించేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక 2:33 ఆ టైంలో అయితే కొంచెం వర్షం తగ్గిపోయిందండి ఇక్కడ చూడండి రెయిన్బో వచ్చింది వర్షం తగ్గిన తర్వాత రెయిన్బో భలే కనిపిస్తుందండి ఇంటి ముందు అయితే ఇక అందుకోసమే ఆ వీడియో తీశాను చూడండి ఎంత బాగుందో అసలే వింటరు ఈ వింటర్లో మళ్ళీ వర్షాలు కురవడము ఈ వర్షంలో ఇలా ఆకాశంలో ఇంద్రధనస్ కలర్స్గా కనిపించి కన్నుల విందు చేస్తున్నట్టుగా ఉందండి అమ్మ బాబాయ్ పోయిట్రీ వచ్చేస్తుందండో ఈ చలికి చలిచాలిగా ఉంది అంటే ఇంకా చలిచలిగా ఉన్నట్టుగా ఉందండి పరిస్థితి ఇంత చలిలో మరి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా సో ఇక్కడ నేనైతే కొద్దిగా అలసందలు అలాగే కొంచెం మినుములు మొత్తం కలిపి నానేసి ఈ విధంగా చిట్టి గారెలు అయితే వేసుకున్నానండి ఇవి గారెలో లేకపోతే పకోడీలో ఇక మీరే చెప్పాలి ఏదో ఒకట్లేండి ఇంత చల్లగా ఉన్నప్పుడు వాతావరణం వేడివేడిగా కడుపులో ఏదో ఒకటి పడితే చాలు కదా షేప్ లేకపోయినా పేరు లేకపోయినా టేస్టీగా మాత్రం ఉన్నాయండి సో అది చాలిక ఈ వేడివేడి ఈ చిట్టిగారలు వేసుకొని ఇక తినడం అయితే స్టార్ట్ చేసామన్నమాట మొత్తానికి మనం అనుకున్న టైంకి అయితే ఇలా తినడానికి ఏదో ఒకటి ఉంటే భలేగా ఉంటుంది కదండి సో ఇందులోకైతే కొంచెం కారం పొడి యాడ్ చేసుకొని అలా వేడివేడి ఆ చిట్టికారల్ని కారంపొడిలో కద్దుకొని తింటుంటే ఆ వర్షానికి భలే ఉందండి ఇక ఈ టైంలో మా ఆయన వాళ్ళ చెల్లి అయితే వచ్చింది సో మా ఇంట్లో అయితే కొంచెం పూలు పూస్తున్నాయని చెప్పాను కదండి అవి మాత్రం కంటిన్యూగా పూస్తూనే ఉన్నాయి ఆ పూలను చూసిన తర్వాత అమ్మాయి కాగలేదు రావడం రావడం ఆ పూల దగ్గరే కూర్చొని ఆ మల్లె పూలు అన్నీ కోయడం స్టార్ట్ చేసిందండి ఇక నేనేమో తన వెనక తిరుగుతూ ఉన్నాను తిరగడం ఎందుకు ఊరికి దండగానేసి ఈ వీడియో కూడా తీసానన్నమాట ఇక మొత్తానికైతే ఈ విధంగా లైన్గా 4-5 చెట్లు అయితే ఉంటాయండి మళ్ళీ చెట్లు సో అన్ని చెట్లకైతే ఏమీ పూయలేదండి ఒక్కొక్క చెట్టుకి 2-3 అలా 4 పూలు అంతకన్నా ఎక్కువ లేవండి ఒక చెట్టుకు మాత్రం బాగా పూలు పూసాయి తనైతే పూలన్నీ కోసుకొని కొద్దిసేపు ఉండి తను వెళ్ళిపోయింది కూల్గా ఉన్న వెదర్లో నిన్నటి మా రోజు అయితే అలా గడిచిపోయింది సో వీడియో నింతటితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్